ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి ప్రజల మన్ననలు పొందాలని ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్షిస్తుంది। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విషయం నేను తెలియజేయాలనుకున్నా ఇవాల మీరు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఇవాల మీకు అధికారం ఇవ్వడం జరిగింది। కానీ ఇవాల మీరు అతి త్వరగా రెండు గ్యారెంటీలను ప్రకటించడం జరిగింది। అందులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఒకటి, తర్వాత రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం। ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో స్పష్టత లేకపోవడం, అదే విధంగా నియమ నిబంధనలు కరెక్ట్ లేకపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడాయని మేము బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది। ఇవాల గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆయుష్మాన్ భవలో ఉన్నటువంటి నియమ నిబంధనలు మొత్తం భారతదేశానికి వర్తించే విధంగా ఉన్నాయి, మన తెలంగాణ రాష్ట్రానికి వర్తించే విధంగా లేవు। కాబట్టి మనం ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే వీళ్ళకి ఎక్కువ మేలు జరుగుతుందని ఆ రోజు ఆయుష్మాన్ భవను మేము పక్కకు పెట్టడం జరిగింది। అయితే ఇవాళ మీరు చేస్తున్న పద్ధతి చూస్తుంటే మీరు రూపొందించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ మంది పైసల కూడా మంగళాలకు పడినట్టుంది। ఎందుకంటే ఇవాళ మీరేం చెప్పినారు, మేము అధికారంలోకి వచ్చినప్పుడే 15 లక్షల రూపాయలతోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆరు గ్యారెంటీలో అమలు చేస్తామని చెప్పారు। దాన్ని కుదించి 10 లక్షలకు ఇవాళ మీరు ఇచ్చిన జీవోలో 10 లక్షలకే ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించారు। అది అటు పోగా మళ్ళీ గతంలో ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ 5 లక్షలకు, దాంతోపాటు మళ్ళీ ఇవాళ నిత్యం మీరు మోదీని తిట్టుకుంటా, మోదీ విధానాలు బాగలేవని చెప్పుకుంటా ఉన్న పద్ధతిలో ఆ క్రమంలో ఈరోజు మళ్ళా మోదీ రూపొందించినటువంటి ఆయుష్మాన్ భవ పథకాన్ని 5 లక్షలు దీనికి జోడించి ఇవాళ 10 లక్షలుగా ప్రకటించి మీరు ప్రచారానికి ఉపయోగపడుతున్నాం తప్ప ప్రజలకు సేవ చేసే ఆలోచన లేదు। మేము ఇచ్చిన గ్యారంటీల్లో మేము అమలు చేస్తున్నామా లేదా అనేదే మీకు ముఖ్యము, ప్రచారం ముఖ్యం తప్ప ప్రజలకు దానివల్ల ప్రయోజనం చేకూరుతుందా, అందులో ఉన్న స్పష్టత వస్తుందా అనేది మాత్రం మీకు లేదని సందర్భంగా మనవి చేస్తున్నాను। ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఒక మంచి పథకం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఆరోగ్యశ్రీ పథకం అత్యంత పేద ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కేసీఆర్ కూడా దాన్ని కొనసాగించడం జరిగింది। దానితో పాటు ఇవాళ విరివిగా ఒకవేళ ఇచ్చిన 5 లక్షల రూపాయలు సరిపోకపోతే కూడా సీఎం రిలీఫ్ ఫండ్లను దానికి సర్ది అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చే విధంగా ఇవాళ కేసీఆర్ గారు రూపొందించడం జరిగింది। కానీ మీరు లోపభూష్టమైన విధానాలతోనే ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట ఇవాళ దాని ఆ విధానాన్ని తప్పుదోవలు పట్టిస్తున్నారు, దీన్ని మార్చుకోవాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 85 లక్షల కుటుంబాలు లబ్ధి పడతాయి, దట్టు మళ్ళీ మన వాడ జిల్లాకు వచ్చే వరకు 1,57,101 కుటుంబాలు ఇవాళ ఈ ఆరోగ్యశ్రీ పథకంలో లబ్ధి చేకూరే జాబితాలో ఉన్నాయి। కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే మీరిచ్చిన మాట ప్రకారం ఆయుష్మాన్ భవ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి పక్కన పెట్టి మీరు ప్రకటించినట్టుగా మీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి। ఆ 10 లక్షల రూపాయలతో పాటు మీరు అభ్యంతరం లేదు, ప్రధానమంత్రి ఇచ్చిన ఆయుష్మాన్ భవన్ కూడా మీరు జోడించి మొత్తం 15 లక్షలు మీరు ప్రకటించినట్టు ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించాలని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది। అదేవిధంగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఈ లోపభూయిష్టంగా కాకుండా పక్కడబందీగా ప్రకటించి ప్రజలకు అందే విధంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। లేని పక్షంలో మేము మీరు ఇచ్చే ప్రతి గ్యారెంటీ మీద మేము ప్రశ్నిస్తాం, వేటాడతాం, వెంటాడతాం, ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం। మీరు ఇచ్చే పథకాలన్నీ కూడా మొన్న 9 తారీఖే రైతు బంధు, అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఇస్తా ఉన్నారు, అవి కూడా వెంటనే అమలు చేయాలి। ఇవాళ వ్యవసాయం సంబంధించిన యాసంగి కాలం కూడా ముగిసిపోతుంది, కాబట్టి వెంటనే రైతు బంధు పనులు కూడా ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఆరోగ్యశ్రీలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి లోపభూయిష్టమైన విధానాలను అన్ని కూడా మార్చి మీరు చెప్పిన మాట ప్రకారం 15 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా స్పష్టత ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। నమస్కారం. మరి ప్రభుత్వం ఏర్పడి 9 రోజులు కావస్తుంది. మరి 9 రోజుల కాలంలో ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు మరి రైతులకు మేలు చేస్తాడు, మొదటగా రైతు బంధు నిధులు విడుదల చేస్తారనుకున్నాం, మళ్ళీ అది విడుదల కాలేదు. మరి ఈరోజు
ఆరు గ్యారంటీలలో రెండు పథకాలు మీరు అమలు చేసారు. అవి ఏంటివి? ఖజానాకి ఒక నయా పైసా మీరు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కానీ మరి ఆర్టీసీ కానీ మీరు ఒక నయా పైసా చెల్లించలేదు. అది ఎప్పుడు చెల్లిస్తారో ఆ రీఎంబర్స్ పెట్టు ఎవరికి అర్థం కాదు. మరి అటువంటి ఉచిత పథకాలు డబ్బులు లేకుండా మేము ఆరు పథకాల్లో రెండు పథకాలు ఎంబడి అమలు చేస్తామని చెప్పేసి పెద్ద గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతవరకు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క నయా పైసా ఈరోజు రిలీజ్ చేయలేదు. ఈరోజు పేదల ప్రజల మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మీ మంత్రివర్గము, మీ కొట్లాటలు, మీ పోర్టుఫోలియోలు గతంలో ఏం జరిగిందనే యావ తప్ప మీకు ప్రజల మీద సంక్షేమ మీద పేద ప్రజల మీద ప్రేమ లేదని చెప్పేసి మీకు స్పష్టమైతే ఉంది. మరి ఇటువంటి పాలన తెలంగాణ ప్రజలు హర్షించరు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ బండారం బయటపడుతుంది. మరి పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో అది పేద ప్రజల కోసం ఉంటుంది. మరి తెలంగాణ పేదల కోసం పోరాడుతుంది. రైతులు కానీ ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు కానీ రైతు కూలీలు కానీ ఎంతో ఆనందంగా ఉన్న తరంలో మధ్యలో అమాంతంగా కొన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఈరోజు మీరు గద్దెనెక్కిండ్రు. త్వరలోనే ప్రభుత్వానికి కళ్ళు తెప్పించడం దగ్గర ఉన్నాయి. మరి ఈరోజు రెండు పైసలు లేకుండా కానీ రెండు గ్యారెంటర్లు అమలు చేసిండ్రు. మరి ఈ 100 రోజుల కార్యక్రమంలో మీరు మిగతా 4 అమలు చేస్తా చెప్పడం జరిగింది. మీ కొడుక ఇప్పటికీ 10 రోజులు అయిపోయినాయి, ఇంకా 90 రోజులు టైం ఉంది. 90 రోజుల్లో లేకపోతారంటే మీ 4 గ్యారంటీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పేసి మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులను హెచ్చరిస్తారు. జయ తెలంగాణ.